మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ అధికారుల గదులు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ శాఖ అధికారుల గదులు శిథిలావస్థకు చేరి మొన్న అకాలంగా చోటు చేసుకున్న గాలివాన బీభత్సానికి గదులు కూలిపోవడంతో విద్యుత్ శాఖ అధికారులకు నిలువ నీడలేక అవస్థలు పడుతూ స్థానికంగా ఉండకుండా పట్టణాల్లో విద్యుత్ శాఖ వారు ఉండటం వల్ల ఆత్మకూరు మండల ప్రజలకు విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఉద్యోగులు వ్యవసాయ రంగానికి నిరంతరం విద్యుత్ అందిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసేవారికి నిలువ నీడలేకుండా పోవటం, ప్రభుత్వ అధికారులు పట్టి పట్టనట్లుగా ఉండటం ప్రజలకు శాపంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి నూతన భవనాల ఏర్పాటుకు గ్రామ ప్రజలకు విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు.